కేజీ ముప్పై లక్షల వంతున నాలుగు కేజీల పూడుపామును కోటి ఇరవై లక్షలకు అమ్మే ప్రయత్నం చేయగా కడప జిల్లాకు చెందిన బృందం అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే వీడియోలో మీరు చూస్తున్నది పూడుపాము ప్రస్తుతం ఈ పూడుపాము తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తున్నది ఈ పూడుపామును అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ప్రధానమైన లార్జీలో క్రయ విక్రయాలు జరుపుతుండగా కడప జిల్లాకు సంబంధించిన ప్రత్యేక బృందం వీరిపై దాడి జరిపి ముఠా సభ్యులను అరెస్టు చేయటం జరిగినది ఈ పూడుపాము క్రయవేర్గాలు జరిగే ముఠా ముఖ్యంగా మూడు విషయాలను ప్రామాణికంగా తీసుకుంటుంది పూడుపాము యొక్క కొలత పొడవు ఎంతున్నది దాని వలయం ఎంతున్నది దాని యొక్క తూకం ఎంతున్నది అనే అంశాల ఆధారంగా పూడుపాము విలువ కట్టడం జరుగుతున్నది ప్రస్తుతం వీడియోలో మీరు చూస్తున్న ఈ పూడుపామును ముఠా సభ్యులు పొడవు కొలిచే ప్రయత్నం చేస్తున్నారు ఈ పూడుపాము నూట డెబ్బై సెంటీమీటర్ల పొడవు ఉండటం మనం వీడియోలో గమనిస్తున్నాము ఒకటిన్నర మీటర్ సంబంధించిన పొడవు పూర్తిగా ఉండి తర్వాత పది సెంటీమీటర్లు ఉన్న ఈ పూడుపాము నూట డెబ్బై సెంటీమీటర్ల పొడవు ఉన్నది పూడుపాము యొక్క పొడవు తీసుకున్న తర్వాత పూడుపాము వలయం అనగా వ్యాసార్థం తీసుకునే దానికి సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు నూట డెబ్భై సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ పూడుపాము ప్రస్తుతం వలయం వ్యాసార్థం తీసుకునేందుకు గాను ఈ ముఠా సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు ఈ పూడుపాము యొక్క వ్యాసార్థం సుమారు పది సెంటీమీటర్లు ఉన్నవి నూట డెబ్బై సెంటీమీటర్ల పొడవు పది సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఆరోగ్యంగా ఉన్న ఈ పూడుపాము స్మగ్లర్ల ముఠాకు కాసుల వర్షం కురిపిస్తున్నది పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్న ఈ పూడుపాము ఈ ముఠా సభ్యులు ఈ పూడుపాముని చెన్నైకి సంబంధించిన బృందాన్ని బృందానికి బృందానికి అమ్మే ప్రయత్నం చేయగా కడప జిల్లాకు సంబంధించిన ప్రత్యేక విభాగం వీరిపై దాడి జరిపి సభ్యులని స్వాధీనపరుచుకోవటం జరిగినది మీరు చూస్తున్న ఈ పూడుపామును తూకం తూచటంలో భాగంగా పూడుపామును పూర్తిగా ఒక సంచిలో వేసి పుడుపాముకు గాలి వచ్చేదానికి అనుకూలంగా అక్కడక్కడ కొన్ని రంధ్రాలను చేసి ఈ పూడుపామును తూకం తూచే ప్రయత్నం చేస్తున్నారు పూడుపాములను సంచిలో వేసి పూర్తిగా కట్టివేసిన తర్వాత తూకం తూచేదానికి అనుకూలంగా ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ ఆన్ చేసి ఈ పూడుపామును తూకం తూచగా ఇది సుమారు నాలుగు కేజీల రెండు వందల నలభై గ్రాములు ఉండటం మనం చూస్తున్నాము కోటి ఇరవై లక్షలకు బేరం కుదుర్చుకుని పూడుపామును తరలించే క్రమంలో సమాచారం తెలుసుకున్న ప్రత్యేక బృందం వీరిపై దాడి చేయటం జరిగింది ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి కేసు నమోదు చేయగా వీరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం జరిగినది వీరు వెనుక ఉన్న పెద్దతల కోసం తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసేందుకు <దు> ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి